నమస్కారం, హిందూ టెంపుల్స్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోని డ్రోన్ కెమెరాలతో షూట్ చేసామండి. సో ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎప్పట్లాగే మీరు లైకులు చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ కూడా మాకు చాలా ముఖ్యమైనది. ఆ లైకుల వల్లే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని ఎక్కువ మంది చూసే విధంగా చేస్తారండి. సో తప్పకుండా మీరు లైక్ చేస్తారని భావిస్తున్నాను. నేను మీకు ఈ వీడియోలో తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలుకు దగ్గరలో గల గొల్లల మావిడాడలో వెలిసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని చూపించబోతున్నానండి. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సో మనం దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చక స్వామిని అడిగి మనం అవిశేషాలన్నీ తెలుసుకుందాం. బిక్కవోలు నుంచి గొల్లల మావిడాడ వెళ్ళే దారిలో ముందుగా మనకు అయ్యప్ప స్వామివారి ఆలయం కనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి. గొల్లల మావిడాడలో మనం ప్రత్యేకించి మూడు ఆలయాలు చూడబోతున్నామండి. ఒకటి అయ్యప్ప స్వామివారి ఆలయం, రెండు శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి ఆలయం అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది రాముడి వారి ఆలయం. చాలా ఎత్తైన గోపురాలు కలిగిన ఆలయం అండి ఇది. సో ఈ ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా వేరే వీడియో చేస్తాను నేను. ఇప్పుడు మనం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. రండి. నమస్కారం. మనం ఇప్పుడు సూర్యనారాయణ స్వామి వారి ఆలయం దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలు, ఆలయం ఎలా ఉందో మనం చూద్దాం. రండి. నమస్కారం, హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. మనం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నీ మనం హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. మనం ఇంతకుముందు వీడియోల్లో అన్నవరం, పిఠాపురం, తొడి తిరుపతి, కాండ్రకోట, తలుపులం లోవా ఇవన్నీ మనం దర్శించుకుంటూ వచ్చాం. ఈరోజు మనం గొల్లల మావిడాడలో గల సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయంలో మనం ఉన్నాం. ఈరోజు ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి మనం దేవాలయ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ సూర్యనారాయణ స్వామివారి యొక్క దేవస్థానం గొల్లల మామిడాడ, పెద్దపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈ దేవాలయం 1902 జూన్ 18 ఈ దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. యావత్ భారతదేశంలోనే శ్రీవైష్ణవ సాంప్రదాయం విధానంగా పాంచరాత్ర ఆగమాన్ని అనుసరిస్తూ స్వామివారి యొక్క దేవాలయం ప్రతిష్ట చేయడం జరిగింది. సుమారు ఈ దేవాలయం 119 సంవత్సరాలు పూర్తయింది. స్వామివారి దేవాలయంలో ఒక పక్క సత్యనారాయణ స్వామి, మరి ఒక పక్క లక్ష్మీనారాయణ స్వామి, ఇక్కడ సూర్యనారాయణ స్వామి, ఇలా నారాయణ త్రయక్షేత్రంగా ఈ దేవాలయం ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారికి పాంచరాత్ర ఆగమం ప్రకారంగా దేవాలయంలో జరిపేట ఉత్సవాలన్నీ కూడా నిర్వర్తించబడుతూ ఉంటాయి. ప్రధానంగా వైష్ణవ సాంప్రదాయంగా వచ్చేటువంటి ఉత్సవాల్లో ఉగాది, కృష్ణాష్టమి, క్షీరాబ్ది ద్వాదశి, తొలి ఏకాదశి, అట్లాగనే మాఘమాసంలో రథసప్తమి, సూర్య జయంతి ఉత్సవం జరుగుతుంది. అట్లాగనే భీష్మ ఏకాదశి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చేయడం విశేషంగా ఉంటుంది. మాఘమాసంలో భీష్మ ఏకాదశి నుంచి పౌర్ణమి వెళ్ళినటువంటి పాడ్యమి వరకు కూడా స్వామివారి దేవాలయంలో విశేషంగా బ్రహ్మోత్సవాలు నిర్వర్తించబడుతూ ఉంటాయి. అలాగనే దేవాలయం ప్రతిష్ఠ చేసినటువంటి రోజులుగా
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం చేయడం జరగబడుతూ ఉంటుంది. ఇక్కడ స్వామివారు నలుగురు దేవేర్లతో ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఉషా, పద్మిని, ఛాయ, సౌజ్ఞ నలుగురు దేవేర్లతో ఉన్నటువంటి సూర్య దేవాలయంగా యావత్ భారతదేశంలోనే శ్రీవైష్ణవ సాంప్రదాయంగా పాంచరాత్ర ఆగమాన్ని అనుసరిస్తూ స్వామివారి యొక్క దేవాలయంలోని కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించబడుతూ ఉంటాయి. అట్లాగనే మార్చి సెప్టెంబర్ నెలల్లో స్వామివారికి సూర్యకిరణాలు కూడా స్వామివారి పాదాల మీద పడడం విశేషంగా ఉంటుంది. స్వామివారికి ప్రతి ఆదివారము కూడా విశేషంగా క్షీరాభిషేకాలు, స్వామివారికి తులసి కుంకుమార్చనలు కూడా నిర్వర్తించబడటం జరుగుతుంది. దేవాలయంలో స్వామివారికి జరిగేడి ఉత్సవాదుల్లో ఈ జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రముల నుంచి కూడా స్వామివారి యొక్క ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ స్వామివారిని దర్శనం కోసం మనకి ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క మొక్కులు ఆ భక్తులందరూ కూడా తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క నిదర్శనంగా ఈ దేవాలయంలోకి వచ్చినటువంటి భక్తులు 7 వారాలు స్వామివారికి అభిషేకం చేయించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, అట్లాగనే వారి మనస్సులో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నిర్వర్తించుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే, అభిషేకం కార్యక్రమం చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ కోరిక అనేటువంటిది తీరడం జరుగుతుంది. స్వామివారికి విశేషంగా మాఘమాసం అంతా కూడా అర్చనాది కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి నిత్యము కూడా స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు పూర్తవుతాయి. అట్లాగనే ఆదివారం విశేషంగా క్షీరాభిషేకాలు, ఆరాధన అంతా కూడా పూర్తి చేసిన తర్వాత స్వామివారి అన్నప్రసాద వితరణ కూడా ఈ యొక్క అన్నదాన సమాజంలో జరుగుతుంది. రథసప్తమికి స్వామివారి యొక్క కార్యక్రమం ఉదయాన్నే క్షీరాభిషేకం చేయించి, అట్లాగనే ఈ యొక్క మధ్యాహ్నం నుంచి స్వామివారికి రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం స్వామివారి మళ్ళీ గ్రామోత్సవం అంతా పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ దేవాలయంలో ప్రవేశించిన తర్వాత స్వామివారి అమృతకుండీ నైవేద్యం, అమృతకుండీ ప్రసాదం కూడా స్వామివారిది ఆ భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. తదనంతరం స్వామివారి యొక్క ఆరాధన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దేవాలయాల్లో ఉత్సవాదులన్నీ కూడా సంపూర్ణమవుతాయి. భీష్మ ఏకాదశి కళ్యాణ మహోత్సవం చేయడం విశేషం. నలుగురు దేవేరులతో ఉన్న స్వామి సూర్యనారాయణ స్వామివారిగా ఇక్కడ విష్ణు స్వరూపమైనటువంటి ఆరాధన స్వామివారి దేవాలయంలో చేయడం జరుగుతుంది. కేవలం సూర్యుడొక్కడనే మనం త్రిమూర్త్యాత్మక రూపుడిగా ఆరాధన చేస్తాం. ఉదయం బ్రహ్మణ రూపే మధ్యాహ్నేతు మహేశ్వర, అస్తమానే స్వయం విష్ణు త్రిమూర్తిశ్చ దివాకర. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది రూపములలో ఆరాధన చేయదగ్గవాడు సూర్యుడు మాత్రమే. కనుక ఈ యొక్క స్వామివారి దేవాలయం విష్ణుస్వరూపంగా ఆరాధించబడేటువంటి సూర్యక్షేత్రముగా ఈ దేవాలయం 1902 జూన్ 18 ఈ దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా అదే సాంప్రదాయంగా అదే విధానంగా స్వామివారి యొక్క ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించబడుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు మన కాకినాడ నుంచి సుమారుగా 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అట్లాగనే రాజమండ్రి నుంచి వచ్చినట్లయితే 40 కిలోమీటర్ల దూరం ఉంది. అట్లాగనే మళ్ళీ ఈ సామర్లకోట మార్గంగా వస్తే ఒక 20 కిలోమీటర్ల మార్గం ఉంటుంది. ఈ బస్సులు కానీ ఆటోలు కానీ ఈ యొక్క ట్రైన్ సదుపాయం కూడా ఈ యొక్క చుట్టుపక్కల సామర్లకోట రాజమండ్రి ఈ ప్రదేశాల వరకు ఉంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క ప్రధాన స్థానాలకు వచ్చి అక్కడి నుంచి ఈ యొక్క దేవాలయాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దేవాలయం ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. అట్లాగనే సాయంకాలం 4 గంటల నుండి మళ్ళీ మరల రాత్రి 8 గంటల వరకు కూడా ఈ దేవాలయం తెరిచి ఉంటుంది. ఆదివారం నాడు మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అట్లాగనే సాయంకాలం 9 గంటల వరకు కూడా స్వామివారి యొక్క దర్శన సౌభాగ్యం అనేటువంటిది మనకి కల్పిస్తూ ఉంటుంది. ఇది తూర్పు రాజగోపురం. ఈ గోపురం 1944 నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి శిల్పులు తమ యొక్క నైపుణ్యాన్ని ఈ యొక్క దేవాలయం గోపురం మీద చాలా అద్భుతమైనటువంటి శిలాఖండాలతో ఈ గోపురాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అది
యొక్క గోపురాన్ని సుమారుగా ఒక 85 90 అడుగుల మధ్యలో ఉండే విధంగా ఈ యొక్క ఆలయ తూర్పు గోపురాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అటువంటి గోపుర నిర్మాణం అంతా కూడా సిమెంట్ తోనే ఈ యొక్క శిల్పాలన్నీ కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. ఈ నాలుగు దిక్కులుగా కూడా స్వామివారి గోపురాలు నిర్మాణం చేసి ఒక దేవాలయం ప్రాకారం నిర్మాణం చేయడం జరిగింది. అలాగనే దేవాలయం 1932 లో ఈ యొక్క గోపురం పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంగా ముందు ప్రధానంగా దీన్ని చేశారు. తర్వాత ఇంకొక కళ్యాణ మండపంగా ప్రస్తుతానికి ఆ యొక్క మండపాన్ని 1905 లో నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ రెండు గోపురాలు రెండు మండపాల్లో కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వర్తిస్తూ అట్లాగనే ఉత్సవాదుల్లో స్వామివారికి విశేష హోమాలు చేయడానికి ఈ యొక్క మండపాలను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆలయ ఈవో గారు శ్రీ వీరభద్రరావు గారికి, అర్చక స్వామి విజయ గోపాలాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరొక వీడియోతో మరలా కలుద్దాం. నమస్కారం.